రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ వంటరిగా పోటీ చేసి అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలకు ఇక్కడ ఎన్నికలకు పోలిక ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు సాధించామన్నారు. దుబ్బాక జీహెచ్ఎంసీ హుజూరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు బండి సంజయ్. ఇక బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. भारतीय जनता पार्टी तेलंगाणा राष्ट्र में प्रजल आशीर्वाद तो एपड़ी एन कल जगना राष्ट्र में स्पष्ट मेजारी तो ఒంటరిగా పోటీచేసి అధికారాన్ని చేజిక్కించుకున్న पार्टी भारतीय जनता पार्टी ప్రజల ఆశీర్వాదం మీ అందరి కష్టాలు సఫలంగా దీని ఏ అనుమానం లేదు. ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పార్టీని విస్తరించాలి. ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క విజయాలు ఈ 9 సంవత్సరాల సాధించిన విజయాలు దాంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలందరిలో పట్ల చైతన్యం కలిగించడానికి ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మహా జనసంపర్క అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కేంద్ర నాయకత్వం 30 రోజుల పాటు ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మహా జనసంపర్క అభియాన్ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని ఉద్దేశంతో మనం ఇలా ఆ కార్యక్రమం ప్రణాళిక రూపొందించబోతున్నాం. దానికోసమే ఈ రోజు ఈ రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధమేంటి? కర్ణాటకలో రాజకీయ సమీకరణం వేరు, కర్ణాటకలో ఎన్నికల వాతావరణం వేరు. మన దేశంలో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. మరి 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజులు అధికారంలోకి ఎందుకు రాలే? కడి ప్లాన్ ప్రకారం ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారవుతున్నది, అధికారం రాబోతున్నదని భావించే ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ అనే ఒక మూర్ఖుడు ఇలా దొంగ రాజకీయాలు చేయడము, దొంగటానికి అది సురు చేసింది వాళ్ళు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇలా కేసీఆర్ నిధులిచ్చిన విషయం వాస్తవం. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి బీజేపీ గ్రాఫ్ను తగ్గించాలి అని చెప్పి ఒక ఆలోచన ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తాడు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గలే, గతంలో 36% ఓటింగ్ పర్సెంటేజ్ మనకు వచ్చింది, ఈ మళ్ళీ 36% మనకు వచ్చింది, మళ్ళీ ఎక్కడ తగ్గలేమన్నది. ఓట్ల సీట్ల ద్వారా తగ్గిందచ్చు. కాంగ్రెస్ పార్టీకి సీట్ వచ్చింది, ప్రభుత్వం ఏర్పడేసింది, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే అది జేడీఎస్ యొక్క ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళించే ప్రయత్నం చేశారు. కలిసి జేడీఎస్ అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నాడు, ఎంఏ పార్టీ నాయకుడే కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నాడు, ఎస్డిపిఐ పార్టీయే కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నారు. వీళ్ళందరూ కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తప్ప బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది సాధ్యం కాలేని విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనం ఒక్క సీటే గెలిచాం, దాని తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన నలుగురు డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో 4 పార్లమెంట్ సభ్యులను గెలిచాం మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో 2019లో. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 గెలిచింది. దాని తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికల్లో ఇంకా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ప్రజల ఆలోచన బీజేపీ మళ్ళీంది. దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు దుబ్బాకలో. దాని తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 48 కార్పొరేట్ స్థానాలు గెలుచుకున్నాం, 48. కాంగ్రెస్ పార్టీ కేవలం 2, అనేక స్థానాల్లో పోటీ చేయలే. బీఆర్ఎస్ పార్టీకి మనకు ఓట్ల శాతం కేవలం 6,000 ఓట్లు మాత్రమే ఫరక్. బీఆర్ఎస్ కు బీజేపీకి కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 6,000 ఓట్లు మాత్రమే ఫరక్. మనకు 48 స్థానాలు గెలిచాం, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలిచింది. ఏ విధంగా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ? దుబ్బాకలో డిపాజిట్ రాలేదు. ఏ విధంగా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ? ప్రజలు బీజేపీ రాలేదు, బీజేపీ గురించి ఆలోచిస్తున్నారు, బీజేపీని ఆదరిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా గుర్తిస్తున్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ 19 శాసనసభ్యులు గెలిచారు, ఇలా 12 శాసనసభ్యులు హోల్సేల్గా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇంకా 4 ఉన్నారు, 3 రోడ్లు ఎక్కున్నారు, 4 స్తంభాలు ఆట లెక్కున్నది. ఒక్క ఆయన మాత్రం చౌరస్తాలు ఉన్నాడు, ఆయన అటు వలన ఇటు వలన ఆలోచిస్తున్నాడు, ఆయన ఉండబోతాడు. కేవలం 4 మిగులు కాంగ్రెస్ పార్టీకి.
మీ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం నమ్మి 19 శాసనసభ్యులను గెలిపిస్తే ఉన్నోళ్ళంతా కూడా వేదికకి టిఆర్ఎస్ పార్టీ వేరు దానివల్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది కాంగ్రెస్ ఓటేస్తారని టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి భావిస్తున్నారు అది భావించడం వల్లనే కాంగ్రెస్ ఆధినాయకత్వం ఎట్టి బస్సులో మేము అలయన్స్ పెట్టుకుంటామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఇది మనం చెప్పి కాదు వెంకటరెడ్డి గారు చెప్పారు మేము బీఆర్ఎస్ కలిసి పోటీస్తున్నాం కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ సాధ్యమైతలా కాదా చూస్తాం జానారెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీస్తామని చెప్పి చాలా మంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు ఇన్ని ఉదాహరణలప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది తప్ప మన కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం చూపెట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తి దళను ఓర్వలేక తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు।